లీడర్ కి గుర్తింపు రావాలంటే మస్తు కష్టం. పబ్లిక్ లో తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, కార్యకర్తలను తయారు చేసుకోవాలి, పార్టీల పతారం ఎంచుకోవాలి, అవతల పార్టీ లీడర్ ని పొట్టు పొట్టు తిట్టాలి, ఎన్నో ఉంటాయి. అప్పుడు పబ్లిక్ గుర్తుపడుతుండొచ్చు. కానీ ఈ సినిమాలలో కా తిప్పలేముండయి. ఆల్రెడీ ఫుల్ పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి రాజకీయంలో గుర్తింపు వచ్చుడు అలకటి పని. ఇక కొందరు ఉంటారు పోటీ చేయకుండా ఆ పార్టీని గెలిపిస్తేందుకు మస్తు కష్టపడతారు. టికెట్ లేని సినిమాలు చూపిస్తారు యాక్టర్లు. విజయవాడల ఇలేకర్ల మీటింగ్ పెట్టి చంద్రాల్ సార్ ఏలువడిని ఎలుగెత్తి సాటిండు గరుడ శివాజన్న. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాకి వరం, సచివాలయం ఓ దేవాలయం, రాయలసీమను రతనాల సీమ చేసిండు, కంపెనీలు పెట్టి కొలువులు ఇస్తుండు అని వీడియోలు చూపించుకుంటే వరిచిండు. నన్ను చూస్తున్నారు, నన్ను చూస్తుంటే అక్కడ సినిమా చేయలేని ఫేస్ ఇది. డబ్బులు కక్కుట్టుబడి ఉండే బీజేపీ నుంచి బయటకు వస్తానా? ఇదంతా ఉత్త ముచ్చట, చంద్రబాబు గారు చేసింది ఏం లేదు అని హైదరాబాద్ లో మీటింగ్ పెట్టార్చుకుంటూ పోసాని మురళన్న. ఈసారి కూడా పాత వీడియోలు గ్రాఫిక్స్ పట్టుకొని అడిగేసిండు ఆంధ్ర సీఎం ని. యాక్టర్లను పాత్రలు మార్చినట్టు చంద్రల్ సార్ పార్టీలు మారుస్తుండని ఎడ్డిచ్చిండు. పాత ఫోటోలు చూపించుకుంటా మేకప్ ఉన్న పులి చంద్రబాబు ఇంకా నమ్మొద్దు. ఇక నరసాపూర్ లో నిలబడ్డ జనసేన నాగబాబు సార్ కి ఓటేయొద్దని కోరుతుండ్రు శివాజీ రాజన్న. నువ్వు పిల్లకి దిచ్చం పెట్టవని అంటారు ఇండస్ట్రీలో అందరూ. మోహన్ బాబు సారు, రాజశేఖర్ సారు, అలీ అన్న, పృథ్వీ అన్న వైసీపీని గెలిపిస్తందుకు కష్టపడుతుంటే టీడీపీ మళ్ళా పవర్లకు రావాలని పాత హీరోయిన్ దివ్యావాణి మేడం ప్రచారం చేస్తుంది. ఈ తాపకు ఎక్కువ మంది సినిమాలు జగనన్నకే జయగొట్టిర్రు.